ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖను అత్యాధునిక హంగులతో బలోపేతం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా కొనుగోలు చేసిన 12 ఫైర్ వాహనాలను విజయవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. విపత్తులను ఎదుర్కోవడంలో ఏపీ ముందుందని తెలిపారు. మొత్తం 18 వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 12 వాటర్ టెండర్ వెహికల్స్ వచ్చాయి. ఇందులో కూడా హైయెస్ట్ కెపాసిటీ పెట్టారు. అక్కడి నుంచి ఎక్కువ సమయం మనం ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల చాలా వరకు ఫైర్ కంట్రోల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరి నేను ఒకటే చెప్పాను, రాష్ట్రంలో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరిగినా ఇలాంటి వాటికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, మన దగ్గర ఏముంది, ఇంకా అదనంగా ఏమేమి సమకూర్చాలో దేశంలో విదేశాల్లో కూడా తిరిగి చూడమని చెప్పాను. దాని ప్రకారమే ఈరోజు చాలా వరకు యాడ్ చేశారు. ఇంకా దీన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం, అదే సమయంలో ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడం, ఎండాకాలం అయితే ఏ విధంగా ఉండాలి, ఫైర్ యాక్సిడెంట్ రాకుండా ఎటు చూసుకోవాలి, ఒకవేళ వస్తే ఇమీడియట్ స్పందించాలి, అదే సమయంలో ఇప్పుడు గ్యాస్ కూడా ఉంటుంది, దీనిపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాబోయే రోజు తుఫాన్ల పైన కూడా ఒక రిహార్సల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళా రిహార్సల్ చేయడం, పిల్లల్లో కూడా చైతన్యవంతం చేయడం, ఇవన్నీ చాలా అవసరం. ఒక్కొక్కసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవడం ఒక ఎత్తు, ఒకవేళ జరిగితే ఎలాంటి సఫరింగ్ తక్కువగా ఉండే విధంగా ఏ విధంగా సమస్యలు ఎదుర్కోవాలనో ఆ సమస్య నుంచి బయట రావాలని వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. దీన్ని ఇంకా బాగా చేయాలని ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంతవరకు చేసిన పని పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తూ